हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल मीसम बिड। ई रोजु मंची टिप्स चेप्तुन्नानंडि मीकु। ఆ టిప్స్ దేంతో చెప్తున్నాను అనేది మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. వెల్లుల్లి పొట్టుతోటి నేను మంచి టిప్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ టిప్స్ చూస్తే మీరు వెల్లుల్లి పొట్టును అసలు పడేయరు. ఇన్ని రోజులు పడేసి ఉంటారు కదా, అయ్యో అనవసరంగా పడేసామే అని కూడా అనుకుంటారు మీరు. మనము షాప్ నుండి వెల్లుల్లి గడ్డలు తెచ్చుకుంటాం కదా, అవి అలాగే పెట్టేసామనుకోండి బూజు పడతాయి. అందుకనేసి అన్నిటిని కూడా ఇలా పాయలుగా విడదీసుకొని ఒక 2 రోజులు అలా ఎండలో ఎండబెట్టేసామనుకోండి, దానిలో ఉన్న తడి అంతా కూడా పోయి ఈ గడ్డలనేవి బాగుంటాయన్నమాట. వెల్లుల్లి పాయలనేవి బాగుంటాయి. మనము మిగిలిన పొట్టు అంతా కూడా ఇలా దాచి ఉంచుకోవాలండి. పొట్టు చూసారా మల్లె పుల్లలాగా ఎంత బాగుందో. ఈ వెల్లుల్లి పొట్టులో కూడా విటమిన్ ఏ సిఇ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. మరి ఇంకెందుకండి ఆలస్యము, ఇప్పుడు టిప్స్లోకి వెళ్ళిపోదాము. డెలివరీ అయిన తర్వాత పిల్లలకు కానీ అలాగే బాలింతలకు కానీ మనము సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటాము. సాంబ్రాణి పొగ వేసేటప్పుడు మనము ఈ నిప్పుల్లో మనము సాంబ్రాణి వేస్తాం కదా, సాంబ్రాణితో పాటు ఈ వెల్లుల్లి పొట్టును కూడా వేసామనుకోండి, తలలో నీరు చేరకుండా అలాగే పిల్లల్లో కూడా పసిపిల్లలు కదా తలలో నీరు చేరకుండా ఆ జలుబు కానీ సైనస్ అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఎవరిళ్ళల్లో కూడా కట్టెల పొయ్యిలు లేవు కదండి, కట్టెల పొయ్యిలు లేవు కాబట్టి నేను ఇలా గ్యాస్ స్టవ్ మీద ఆ బొగ్గులు పెట్టేసి వాటిని నిప్పులుగా చేసి ఆ కొన్ని నిప్పులను ఇంకా మిగతా నిప్పులతో కలిపి ఆ మంటనంతా రాజేసి ఇలా పిల్లలకి పొగ పెడుతూ ఉంటామన్నమాట. ఇక ఇప్పుడు మనము సెకండ్ టిప్లోకి వచ్చేద్దాము. ఈ టిప్లో ఏంటంటే, కొంతమందికి జలుబు చేసినప్పుడు కానీ లేదా సైనస్ ఉంటే కానీ ముక్కుల్లో గాలి ఆడదు, చాలా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఒక కర్చీఫ్ తీసుకొని లేదా ఇప్పుడు షాప్స్లో క్లాత్ లాంటి బ్యాగ్స్ ఇస్తున్నారు వాటిలో కానీ ఈ వెల్లుల్లి పొట్టుని వేసి ఇలా రబ్బర్ బ్యాండ్ చుట్టేసి దానిని దిండు కింద పెట్టి పడుకున్నారనుకోండి, ఆ వాసనకి మనకు ముక్కు అంతా కూడా బాగా ఫ్రీ అయిపోతుందండి. ఇలా వెల్లుల్లి పొట్టుతో వేసిన పొగ తల్లికి కానీ పిల్లకు కానీ చాలా మంచిదండి. ఇప్పుడు మనము థర్డ్ టిప్లోకి వెళ్ళిపోదాము. ఒక క్లాత్ తీసుకొని అందులో వెల్లుల్లి పొట్టును వేసి ఈ విధంగా రబ్బర్ అంతా చుట్టేసి దీనిని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఈ క్లాత్ పెట్టేసి బాగా వేడి చేసుకోవాలి. దీనిని ఇలా మనకు ఎక్కడైనా జాయింట్ పెయిన్స్ కానీ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఏవైనా సరే పెయిన్స్ ఉన్న చోట ఇలా నెమ్మదిగా అంటే మరీ ఎక్కువ వేడి చేసుకున్నామనుకుంటే చర్మం కాలిపోతుంది కదా, అందుకని తగినంతగా వేడి చేసుకొని మనకి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో వాపులు ఉన్నాయో అక్కడ కనుక ఇలా క్లాత్ పెట్టేసి అట్లా పెట్టేసుకున్నామనుకోండి నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక ఫోర్త్ టిప్ ఏంటంటే, తలలో పేలు ఉంటాయి, పేల సమస్యతో అంటే కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువగా ఈ పేల సమస్యతో బాధపడుతుంటారు కదా, అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ వెల్లుల్లి పొట్టుతో తల దగ్గర కనుక ఆ పొగను అట్లా పెట్టేసినామనుకోండి మనము వెంట్రుకలు అంటే వెంట్రుకలు కాలకుండా ఆ పొగను తల వెంట్రుకలకు పట్టేటట్లు చేయాలన్నమాట. అలా వారానికి 1-2 సార్లు కనుక చేస్తూ ఉంటే తలలో పెయిన్లన్నీ కూడా చచ్చిపోతాయండి. పెయిన్లతో బాధపడే వాళ్ళు మాత్రము తప్పకుండా ఈ టిప్ ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా పెయిన్లన్నీ కూడా వెళ్ళిపోతాయి మీ తల నుండి. ఇక ఒక గిన్నె తీసుకుని, నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో 1-3 గ్లాసులు అలాగా నీళ్లు పోసుకొని ఈ వెల్లుల్లి పొట్టు ఉంది కదా ఈ వెల్లుల్లి పొట్టును ఆ నీళ్ళలో వేసి ఒక రోజంతా కూడా అలాగే నాననివ్వాలి. అలా ఒక రోజంతా నానిన తర్వాత ఈ వెల్లుల్లి పొట్టును మనము ఒక స్ట్రైనర్ సహాయంతో వెల్లుల్లి పొట్టును అంతా కూడా తీసి పక్కన వేసేసుకోవాలన్నమాట. ఈ వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ను కనుక మనము ఈ మొక్కలు ఉన్నాయి కదా ఈ మొక్కలకు కనుక వేస్తే మొక్కలన్నీ కూడా చక్కగా పెరుగుతాయండి. ఈ వెల్లుల్లి పొట్టులో సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, జింక్ ఇలాంటి మూలకాలన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా నీళ్ళలోకి వెళ్ళిపోతాయి అన్నమాట, వీటి గుణాలన్నీ కూడా నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వీటిని
గనక మనము ఈ వాటర్ ని మొక్కలకు ఇస్తే గనక మొక్కలు బాగా పెరుగుతాయి మొక్కలకు మంచి ఎరువులాగా పనిచేస్తుంది వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది అని చెప్పినాను కదా ఈ సల్ఫర్ ఘాటుకి ఒకవేళ మొక్కల్లో గనక ఏమైనా పురుగులు అట్లా ఉంటే గనక ఆ పురుగులన్నీ కూడా చచ్చిపోతాయి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇలా చేస్తే గనక చెట్లన్నీ కూడా మంచిగా పూలు పూస్తాయి ఇక లాస్ట్ టిప్ అండి చాలా మంచి టిప్ అందరికీ కూడా చాలా బాగా యూస్ అయ్యే టిప్ అండి ఈ వెల్లుల్లి ఉంది కదా ఈ వెల్లుల్లిని మనము ఎక్కడైతే పాములు అట్లా ఉంటాయి అని అనుకుంటామో ఆ చోట ఇప్పుడు సపోజ్ మన ఇంటి చుట్టూ పరిసరాలలో పాములు ఉన్నాయి అని అనిపిస్తే ఆ గడప దగ్గర కానీ ఆ గేటు దగ్గర కానీ ఇలా వెల్లుల్లితో కనుక ఒక గీతలాగా మనం గీసేసామనుకోండి పాములు అనేవి ఆ వాసనకు లోపలికి రావండి ఒకవేళ నేల మీద అయితే కనుక ఈ వెల్లుల్లిని బాగా దంచేసి ఆ ఒక గ్లాస్ వాటర్లో వేసి ఆ నీళ్ళను కనుక ఆ చుట్టూ అలా వేసేసామనుకోండి ఆ ఘాటుకు పాములు కానీ ఈ విష కీటకాలు కానీ లోపలికి రావన్నమాట మేమైతే ఎక్కువగా ఇది ఫాలో అవుతుంటామండి ఫ్రెండ్స్ చూసారా వెల్లుల్లి పొట్టు మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో ఇవన్నీ తెలియక మనము ఇన్ని రోజులు వెల్లుల్లి పొట్టును పడేస్తుంటాం కదా ఇప్పటి నుండి వెల్లుల్లి పొట్టును చాలా జాగ్రత్తగా దాచి ఈ విధంగా చేసుకోవచ్చు ఇంకా వెల్లుల్లి పొట్టుతో నేను జుట్టు నల్లగా అవ్వడానికి ఒక వీడియో చేశానండి తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మరి ఈ టిప్స్ అన్నిటిలో కూడా మీకు ఏ టిప్ బాగా నచ్చింది ఏ టిప్ మీకు బాగా యూజ్ అయ్యింది మీకు కూడా ఈ వెల్లుల్లి పొట్టు తోటి ఏవైనా టిప్స్ తెలిసింటే నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను వీడియో మీ అందరికీ కూడా నచ్చింటుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వలన మీకు పోయేదైతే ఏమీ ఉండదు కాకపోతే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుందన్నమాట థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ మీసం బిడ్డ బై బై టేక్ కేర్